be strong. ఓకే ఫస్ట్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో అంటే మనం జ్ఞానేంద్రియాల లెసన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని షార్ట్ క్వశ్చన్స్ చెప్పాం, ప్లస్ తర్వాత చర్మం గురించి డిస్కస్ చేసాం, అంటే తర్వాత చెవి గురించి. నిన్న లాస్ట్ క్లాస్లో ఏం చేసాం, చెవి గురించి డిస్కస్ చేసి దాని యొక్క భాగాలు, దాని అనుబంధ భాగాలు, దాని యొక్క క్రియలు, దాని యొక్క రక్షణ ఏ విధంగా తీసుకుంటాం అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే, ప్లస్ తర్వాత మనము ఇంకోటి బాగా గుర్తుంచుకోవాలి, ఈ త్రీ క్వశ్చన్స్ త్రీ టాపిక్స్ మనం ముక్కు తర్వాత మనం ఏమంటారు ముక్కు తర్వాత మనకు ఏంటి నాలుక, నాలుక గురించి అంటే మనకు జీర్ణ వ్యవస్థలో వచ్చింటుంది మనకు, కానీ వాటికంటే ఎక్కువగా క్వశ్చన్స్ పాయింట్ చేసి పాయింట్అవుట్ చేసి అడిగేది ఏవి అని చెప్పాయంటే చర్మము, చెవి, కన్ను, ఈ మూడింటి డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి అని నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా మీకు. ఓకే, సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మార్క్స్ మీకు లాంగ్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్లోనే ఒకటి లాంగ్ క్వశ్చన్ వస్తుంది, సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు కంటి డయాగ్రామ్ వేసుకుందాం, లైట్గా మనం కంటి డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, కంటి డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ ఇది వేయండి. ఓకే, ఫస్ట్ ఒక రో వేయండి, వేసారా? నెక్స్ట్ ఇక్కడ బ్లాక్గా షేడ్ చేయండి, ఇట్లా డాట్ చూడండి. ఇది ఇలానే వదిలేయండి. నెక్స్ట్ వేసారా? ఓకే, భాగాలు రాసుకోండి. ఇది కాంతిపుంజం, కాంతిపుంజం, కటకం, కార్నియా, కార్నియా, ఈ చుక్కలు పెట్టాం కదా, చుక్కలు పెట్టినాం కదా, దాన్ని రాసుకోండి. ఆప్టిక్ డెస్క్, నెక్స్ట్ లా దృష్టినాడి, ఇవి భాగాలు రాసుకోండి. ఓకే, నీట్గా వేసుకుని కనిపిస్తుందా? డయాగ్రామ్ మంచిగా నీట్గా వేసుకోండి, ఎందుకంటే మనం నేను రఫ్గా వేసామంటే ఇలా వేసినా చాలు మనకు. ఓకే,
వేస్తారా? ఓకే రైట్. ఆన్సర్ రాసుకోండి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతా అంటే, కంటి పటం గీసి భాగాలు గుర్తించి దాని గూర్చి వివరింపుము. క్వశ్చన్ అంటే కంటి పటం గీసి భాగాలు గుర్తించి దానిని గురించి వివరింపుము అని అడుగుతాడు. ఓకే ఆన్సర్ రాసుకోండి. విధులు ఇక్కడ రాస్తున్నాం రండి, చెప్తాను వీటి గురించి. ఓకే డయాగ్రామ్ అలాగనే ఉండేది, ఎందుకంటే వేసుకునే వాళ్ళు కొద్దిగా స్లో వేస్తున్నారు కాబట్టి ఆ డయాగ్రామ్ అలానే ఉన్నది. విధులు ఓకే ఫస్ట్ వెలుతురు రాసుకోండి, పాయింట్ వైజ్గా రాసుకోండి. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు, వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఓకే. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే, వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు రాసారా, కంటి పాప ముడుచుకొని రాసుకోండి. కంటి పాప ముడుచుకొని వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు విస్తరించును. ఓకే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు విస్తరించు. ఇప్పుడు ఫస్ట్ ఏం రాసామంటే వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి పాప ముడుచుకొని వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కంటి పాప విస్తరించును. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కంటి పాప విస్తరించును. ఓకే రైట్ సెకండ్ పాయింట్. రెటీనా మీదకు కాంతి కిరణాలను పంపును. రెటీనా మీదకు కాంతి కిరణాలను పంపును. నెక్స్ట్ పాయింట్, ఏదైనా వస్తువు దృష్టి పరిధిలో ఉండాలి. ఏదైనా వస్తువు దృష్టి పరిధిలో ఉండాలి. రైట్ రాసారా ఈ 3 పాయింట్స్. ఫస్ట్ వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కనిపాప మూసుకుని వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు విస్తరిస్తుంది. సెకండ్, రెటీనా మీద కాంతి పడాలి. ఓకేనా? మనం చూస్తున్నాము అంటే రెటీనా పైన కాంతి కిరణాలు పడితేనే మనం వస్తువును అబ్జర్వ్ చేసినట్లు. మళ్ళీ మనం కనిపించేంత దూరంలో ఉండదని, మనం బాగా చాలా దూరంగా ఉండదని చూడలేం కదా. సో మనకేంటి, ఏదైనా వస్తువు దృష్టి పరిధిలోనే ఉండాలి. రాసారా 3 పాయింట్స్. ఓకే నెక్స్ట్, వస్తువు మీద ఇరవై అడుగుల దూరంలో రాసుకోవాలి క్లియర్గా. ఇది క్వశ్చన్ ఖచ్చితంగా ఈసారి వస్తుంది. ఓకే 20 అడుగుల దూరంలో ఉన్న ఓకే వస్తువు 20 అడుగుల దూరంలో ఉన్న ఓకే అద్దపు బిల్ల ఉబ్బినప్పుడు కాంతి కిరణాలు ఒకే చోటుకు చేరును. అంటే ఏం లేదు, ఇక్కడ మనకు 20 అడుగుల దూరంలో వస్తున్నప్పుడు ఆ కాంతి కిరణాలు మనకు ఒక చెట్టుకి చేరుతాయన్నట్లు. ఇదో వస్తువు 20 అడుగుల దూరంలో ఉన్నప్పుడు మన కంటి పాప పైన ఉబ్బి కాంతి కిరణాలు ఒక చోటికి చేరుతాయి. అంటే అప్పుడు ఆ విజిబిలిటీ మనకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా రైట్ రాసారా ఈ పాయింట్. వస్తువు 20 అడుగుల దూరంలో ఉన్న అద్దపు బిల్ల ఉబ్బినప్పుడు కాంతి కిరణాలు ఒకే చోటికి చేరును. రాసారా రైట్ నెక్స్ట్ పాయింట్,
రాశారా? వస్తు 26 అడుగుల దూరంలో ఉన్న అద్దపు బిల్ల ఉబ్బినప్పుడు కాంతి కిరణాలు ఒకే చోటికి చేరును. రెటీనాకు ఉద్దీపన శక్తి ఏర్పడును అరుండును. ఇది రాయండి పాయింట్. రెటీనాకు ఉద్దీపన శక్తి ఏర్పడలేకపోతే ఉండును అనే విషయం రాయండి. రెటీనాకు ఉద్దీపన శక్తి ఉండును లేదా ఏర్పడును. రెటీనాకు ఉద్దీపన శక్తి ఏర్పడును రాశారా? నెక్స్ట్ పాయింట్, దృష్టి నాడి ద్వారా కాంతి కిరణాలు మెదడులోని దృష్టి కేంద్రానికి పంపును. అంటే చూసిన వస్తువుకి ఏం చేస్తారంటే ఆప్టిక్ నర్వ్ ఉంది కదా, దృష్టి నాడి ఉంది కదా, ఏం చేస్తుందని చెప్పి అంటే ఆ సమాచారాన్ని ఎవరికి పంపిస్తుంది? మెదడుకు పంపిస్తుంది అన్నట్టు. ఓకేనా? మెదడుకు పంపిస్తుంది. సో అందుకే ఇక్కడ రాసిన దృష్టి నాడి ద్వారా కాంతి కిరణాలు మెదడులోని దృష్టి కేంద్రానికి పంపును. రైట్, రాయాలి. దృష్టి నాడి ద్వారా కాంతి కిరణాలు మెదడులోని దృష్టి కేంద్రానికి పంపును. ప్రమాదాలు లేదా యాంత్రిక పీడనాల నుంచి కంటిని కనుబొమ్మలు బి కనురెప్పలు మరియు రోమాలు సి అశ్రు ఉపకరణం రక్షించును అని రాయండి. అంటే బయట నుంచి ప్రమాదాల నుంచి అశ్రుపకరణం అంటే కన్నీళ్ళు కూడా ఉంటాయి కదా, దుమ్ముదూలు అంటే కన్నీళ్ళు వచ్చేసి మనకు దుమ్ము అనేది బయటకు రావడం జరుగుతుంది, దుమ్ముదూలి. ఓకే, ప్రమాదాలు లేదా యాంత్రిక పీడనాల నుండి కంటిని కనుబొమ్మలు కనురెప్పలు రోమాలు అశ్రుపకరణం రక్షించును. అశ్రుపకరణం రక్షించును అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు కంటి గురించి మనం డిస్కస్ చేసాం కదా, అంటే కంటి గురించి జస్ట్ మన డయాగ్రామ్ వేసి దాని విధులు వేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ వేయాలి, దాని గురించి విధులు, తర్వాత నిర్మాణం గురించి రాస్తున్నాం. టోటల్గా ఏంటి అని చెప్పంటే, మనము ఇంకా ఎక్కువగా లెంత్ టాపిక్ ఉంది మన క్వశ్చన్ కోసం. క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను నేను మీకు అంతే. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే డయాగ్రామ్ వేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ డయాగ్రామ్స్ పార్ట్స్ రాస్తారు, ఆ పార్ట్స్ రాసారంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేసినట్లే. ఓకే, సో మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ అయితే వేయాలి. డయాగ్రామ్ వేసిన తర్వాతనే ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఆ డయాగ్రామ్ నేను రబ్ చేయలేదు, అలానే ఉంది. ఆ డయాగ్రామ్ వేసుకోండి, నేను పాయింట్స్ కూడా వరుసగా చెప్పాను. ఈ పాయింట్స్ రాస్తే చాలు ఇంకా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. ఆ పాయింట్స్ ఆ డయాగ్రామ్ వేస్తే చాలు. సో ఈ జ్ఞానేంద్రియాల్లో ఈరోజు వరకు ఇంకా మనకు అలా ఆల్రెడీ 4 అని చెప్పి అంటే మనము ఆహారం నమలడానికి, అంటే దవడల కిందకి పంపించడం, ఆహారం నమలడానికి దవడల కిందకి పంపించడానికి, ప్లస్ తర్వాత ఆహారం మింగుటకు ఆహార వాహికలోకి పంపిటకు, తర్వాత రుచిగ్రాహకాలు ఉండడం వల్ల, 4 పైన రుచిగ్రాహకాలు ఉండడం వల్ల అవి ఏం చేస్తాయని చెప్పి రుచిని సంగ్రహించేందుకు లేకపోతే తెలుసుకునేందుకు సహకరిస్తాయని చెప్పేసి అంటున్నాం. ముక్కు గురించి మాట మాట్లాడినప్పుడు, అంటే 4 జీర్ణ వ్యవస్థలో సహకరిస్తుంది. ముక్కు గురించి మనం మాట్లాడినప్పుడు శ్వాస వ్యవస్థలో నాసికారంధ్రాలు కలిగి ఉంటాయి, అక్కడ మనకు రోమాలు అనేవి ఉంటాయి, మనకు ఇప్పుడు కూడా మ్యూకస్పరం ఉంటుంది ముక్కులో కూడా, తడిగా ఉండడం వల్ల మనకు దుమ్ము ధూళిని అరికడతాయి, అవి వాసన గ్రహిస్తాం.
ఏదైనా సరే ఇప్పుడు జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నాడీ వ్యవస్థతో కలయికను ఏర్పరచుకొని మనకు మెదడుకు చేరవేయాలి. ఒకవేళ నాడీ వ్యవస్థతో కలయికను ఏర్పరచుకొని మనకు మెదడుకు చేరవకపోతే ఆ సెన్సార్గం సరిగా పనిచేయనట్లు, జ్ఞానేంద్రియం సరిగా పనిచేయనట్లు. సో మనకు ప్రతిదీ కూడా నాడీ వ్యవస్థతో లింక్ అయి ఉంటుంది, మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. ఇంకా స్పాంటేనియస్గా అంటే ఆటోమేటిక్గా రియాక్షన్స్ జరిగిపోతూనే ఉంటాయి కదా. సో మనము ఇంకోటి, మనం జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడో చూసుంటాం వాసన. ఆఫ్టర్ సమ్ డేస్, ఆఫ్టర్ సమ్ ఇయర్స్, ఆఫ్టర్ సమ్ మంత్స్ తర్వాత మనం వాసన చూసినా కూడా పలానా వస్తువు, పలానా అంటే పలానా వంటకం అని చెప్పేసి చెప్తాం మనం. సెన్సార్గా స్టచ్ ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఉంటారు, టచ్ చేస్తే చాలు స్పర్శను బట్టి వాళ్ళు గుర్తుంచుకోగలరు, అంటే ఐడెంటిఫై చేస్తారు. చూడడం ఈ సంవత్సరం చూస్తుంటాం మనం. అంటే ఈ సమాచారాలు మొత్తం నాడీ వ్యవస్థ ద్వారా మెదడులో నిక్షిప్తం చేయబడతాయి. జ్ఞానేంద్రియాల ద్వారా చేరినటువంటి సమాచారం మెదడులో నిక్షిప్తం చేయబడుతుంది. ఓకేనా, నిక్షిప్తం చేయబడుతుంది. వేడి వస్తువు తాగినప్పుడు తీసేయడం కానివ్వండి, అంటే మనకు ఒకసారి టచ్ చేసామంటే ఆటోమేటిక్గా అది ఎప్పుడు కూడా దీన్ని తాకడం వల్ల ప్రమాదం ఉంది అనే విషయం మనకు ఎప్పుడు గుర్తుంచుకుంటుంటాం. ఓకే రైట్. తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రియాక్షన్స్ జరిగిపోతుంటాయి. ఏమైనా టచ్ చేసిన తీసుకున్నాం అని చెప్పేసి ఏదైనా ఇలా కొట్టడానికి వెళ్ళాలి, కళ్ళు మూసుకోవడం, అంటే ప్రతిదీ కూడా నాడీ వ్యవస్థ సంబంధం కలిగి ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఒకసారి సేకరించిన విషయాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి, నిక్షిప్తం చేసుకుంటాయి అంటే భద్రపరచుకుంటాయి. ఓకే, జ్ఞానేంద్రియాలు. సో ఈ లెసన్ గురించి మనకు ఈ టాపిక్స్ 4 వీడియోస్ చెప్పాను నేను. ఈ 4 వీడియోస్కి మీరు ఏం చేయాలి అంటే ఇదే క్వశ్చన్ ఇంకా ఈరోజు మీకు ఏంటి అని చెప్పి అంటే చర్మం గురించి, చెవి గురించి, ఈ కంటి గురించి 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి నాకు వాట్సాప్ చేయండి, నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. చెవి గురించి, చర్మం గురించి, కంటి గురించి, ఇదే మీకు స్లిప్ టెస్ట్. ఇంకా ఇదే మీకు స్లిప్ టెస్ట్ కనుక ఈ 3 క్వశ్చన్స్కి ఎంపీఎస్డబ్ల్యూ వాళ్ళు, ఎంఎల్టీ వాళ్ళు నాకు ఆన్సర్స్ రాసి నాకు వాట్సాప్ పర్సనల్ నెంబర్ చేయండి. వాళ్ళకు మాత్రమే నేను మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓజెటీ ఉంది, ప్రాక్టికల్స్ ఉన్నాయి. మీరు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాక్టికల్స్ కానీ ఓజెటీ మార్క్స్ మాత్రం నేను ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.